హనుమకొండలోని కాలోజీ కళాక్షేత్రాన్ని సీఎం కేసీఆర్ లేదంటే మంత్రి కేటీఆర్ త్వరలోనే ప్రారంభిస్తారని చెప్పారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ప్రజాకవి కాలోజీ నారాయణరావు జయంతి సందర్భంగా హనుమకొండలోని కాలోజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాలోజీ కుటుంబ సభ్యులు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజాకవి ప్రజల పక్షాన పోరాడినటువంటి కీర్తి జేసులు కాలోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని యావత్ తెలంగాణ ప్రాంతంలో అధికారికంగా నిర్వహించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. అదే కాకుండా వారి జయంతిని పురస్కరించుకొని అధికార భాష తెలుగు భాష దినోత్సవంగా కూడా పరిగణించాలని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ప్రతి ఏటా కాలేజీ గారి పేరిట ఇస్తున్నటువంటి అవార్డు ఈరోజు కవి గాయకుడు జయరాజ్ గారికి అందియడం జరుగుతుంది. ప్రభుత్వ పక్షాన వారు ఈరోజు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో మరి మంత్రుల సమక్షంలో అందుకొని మరి చారిత్రాత్మక నగరానికి మరి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ దేశపట్టి శ్రీనివాస్ గారితో పాటు జయరాజ్ గారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వారికి ఘన స్వాగతం తెలియజేసి ఈరోజు వరంగల్ జిల్లా అధికారికంగా మరి హరిత హోటల్లో కాలోజీ ఫౌండేషన్ కాలోజీ మిత్రమండలి సంయుక్తంగా మరి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.